हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल। इट्स मी लावण्य। ना पेर लावण्य अंडी। एवरैना गनुक ना चैनल कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज़ ना चैनल सब्सक्राइब चेसुकोंडी। अट्लागे वीडियो एंड वरकु चूसी वीडियो गनुक नच्चिनट्लयिते ओक लाइक इव्वंडी। अट्लागे सारी एला उंदनेदी प्लीज़ ना कमेंट सेक्षन लो तेलियजेयंडी। ओकेना फ्रेंड्स, ई रोज़ नेनु ना प्लेन सारी कलेक्शन्स चूपिस्तुन्नानंडी। నాకు ప్లెయిన్ శారీస్ అంటే చాలా ఇష్టం, చాలా శారీస్ ఉన్నాయి నా దగ్గర కలెక్షన్స్. బట్ ఇప్పుడైతే నా దగ్గర కొద్దిగే ఉన్నాయి, మిగిలిన అమ్మవాంట్లో కొద్దిగా అలా ఉన్నాయి. సో ఈ శారీ వచ్చేసరికి బేబీ పింక్ కలర్. ఈ శారీ నాకు ఒక 400 రూపీస్ పడిందండి. ఇక్కడ మాకు ప్యారిస్ కార్నర్ అని ఉంటుంది, శారీస్ ఇవే డ్రెస్సెస్ క్లాత్ మార్కెట్ అంతా అక్కడ హోల్సేల్ మార్కెట్ అనమాట. సో నేను అక్కడ తీసుకున్నాను, నాకు అప్పుడు 400 పడింది ఇది ఫుల్ శారీ. దీని మీద వచ్చేసరికి ఇట్లా డిజైన్ వచ్చేసరికి ఎంబోజ్ అయ్యి ఉంటుందండి. ప్లెయిన్ శారీ మీద సేమ్ కలర్ సెల్ఫ్ కలర్ తోటి ఫ్లవర్స్ వచ్చేసరికి ఇట్లా ఎంబోజ్ అయినట్టుగా ఉంటాయి. ప్రతి పెట్టెల్లో ఏంటంటే ఇట్లా గోల్డ్ కలర్ మధ్యలో వచ్చేసరికి ఈ రౌండ్ మీద ఒక గోల్డ్ కలర్ లైన్ వచ్చిందండి. కొన్ని ఫ్లవర్స్ ఏమో ఇట్లా గోల్డ్ కలర్తో వచ్చేసినాయి, మధ్యలో ఏమో ప్లెయిన్ బుటీ వచ్చిందనమాట పింక్ కలర్లో. సో శారీ వచ్చేసరికి బాగా ట్రాన్స్పరెంట్గానే ఉంది, కొంచెం ఇట్లా వస్తుందన్నమాట. సో వీటితో ఏంటంటే మనం ఒక 4-5 టైమ్స్ అట్లా మనం కట్టుకున్న తర్వాత అంటే మనం ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్లో అవన్నీ బాగా ఫ్యాషన్ అయినాయి కదా, లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే కనుక గాగ్రా చోళీ ఇట్లాంటివి ఏమైనా డిజైన్ చేసుకోవచ్చు. సో నేను అట్లా రెండింటి పర్పస్ కానీ తీసుకుంటాను, నాకు ఒక పాప ఉంది. సో నేనేం చేస్తానంటే ఒక 2-3 టైమ్స్ అలా కట్టిన తర్వాత ఇష్టమైతే అది సారీగా ఇంకొద్ది రోజులు వాడతాను, లేదంటే తనకి ఒక డ్రెస్ గాను అనార్కలి డ్రెస్ గాను లేదంటే కనుక ఈ గాగ్రా చోళీ ఇట్లా కుట్టిస్తున్నాయి ఇప్పుడు హాఫ్ శారీస్ అవన్నీ ఫ్యాషన్ అయినాయి కదా, అట్లాగానే కుట్టించేస్తాను. సో ఇది ఈ పింక్ అండి, ఇది ఒక శారీ. ఇందుట్లోనే నేను తీసుకున్నప్పుడు ఇంకొక 2 శారీస్ కూడా తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను. యాక్చువల్గా ఈ పింక్ కలర్ చూపించాను కదా, దీనికి నేను ఎట్లా అనుకున్నానంటే ఇప్పుడు నేను ఒక 3-4 టైమ్స్ ఇది యూజ్ చేసేసాను. సో నేను ఇది ఇప్పుడు మా అమ్మాయికి ఒక అనార్కలి ఫ్రాక్ లాగా కుట్టించిపోతున్నాను. దీనికి నేనేం చేశానంటే డిజైనర్ ఫ్యాబ్రిక్ ఒక వైలెట్ కలర్ తీసుకున్నాను అనమాట. సో యోక్ పార్ట్ వచ్చేసరికి వైలెట్ కలరు, కింద పార్ట్ వచ్చేసరికి ఇట్లా పింక్ కలర్ వస్తుంది. అట్లా లాంగ్ ఫ్రాక్ కుట్టించేద్దామని అనుకుంటున్నాను. అది వైలెట్ కలర్ మీద చిన్న చిన్న గోల్డ్ బుటీస్ వచ్చినాయి అన్నమాట. సో అది పైన పెట్టేసి ఇది ఇట్లా డిజైన్ చేద్దామని ఉంది నాకు ఐడియా. ఇంకోటి వచ్చేసరికి ఇది వైట్ కలర్, ఆ వైట్ కలర్ కూడా కదా, ఇది హాఫ్ కలర్. దీని మీద వాటర్ డ్రాప్ డిజైన్ అంటారు కదా, అట్లాంటి డిజైను. ఈ వచ్చేసరికి కొంచెం ఎంబోజ్ అయినట్టుగా ఉంది. ఇంతకుముందు పింక్ కలర్ ఏదైతే క్లాత్ చూపించానో అదే క్లాత్ అన్నమాట. ఇది ఇంతవరకు అయితే నేను కట్టలేదు, ఫాల్ కూడా వేయలేదు ఈ శారీకి. సో ఇది కూడా ఒక 2-3 టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఇది కూడా మా పాపకి డ్రెస్ కింద చేసేద్దామని ఉంది. నా దగ్గర ఆల్రెడీ తీసుకున్న ఒక పింక్ కలర్ బార్డర్ ఒకటి ఉందన్నమాట. లాస్ట్ టైం షాపింగ్కి వెళ్ళినప్పుడు బార్డర్స్ అవన్నీ ఆఫర్లో ఉంటే నేను ఒక పెద్ద బార్డర్ తీసుకొచ్చాను. సో దాన్ని పెట్టి దీన్ని అనార్కలీనా లేదంటే కనుక హాఫ్ శారీ కుడుతున్నారు కదా, ఎక్కువ ఫ్రిల్ పెట్టేసి ఇది కుడుతున్నారు కదా కిందలంగా. సో అట్లా ఏదైనా చేయిద్దామని నాకు ఐడియా ఉంది. ఇది ఆల్రెడీ డిజైనర్ క్లాత్ అయితే పింక్ కూడా ఉంది. సో నేను ఈ రెండింటిని పెట్టి దీన్ని ఏదైనా వర్క్ చేద్దామని ఆలోచిస్తున్నాను. అది కూడా ఒక 2-3 టైమ్స్ కట్టిన తర్వాత, ఇప్పుడైతే కాదు. అట్లా నేను ఏంటంటే ఏదైనా సరే మళ్ళీ యూజ్ చేసుకునేలాగానే తీసుకున్నాను శారీస్. ఇది వచ్చేసరికి మంచి కనకాంబరం కలర్ అండి, మీకు ఇక్కడ ఆరెంజ్ కలర్ లాగా అనిపిస్తుందేమో, ఇది వచ్చేసరికి కనకాంబరం కలర్. దీని మీద వచ్చేసరికి ఇట్లా లీవ్స్ కనిపిస్తాయి అన్నమాట. లీఫ్ ఇంత పెద్ద లీవ్స్ వచ్చేసరికి ఎంబోజ్ అయ్యి కనిపిస్తుంది. ఇది పెద్ద డిజైన్ అవ్వడం వల్ల ఏంటంటే శారీ మరీ పల్చగా ఉంది, దీన్ని నేను కట్టుకోగలుగుతానా లేదా అని నాకు తెలియట్ల. ఒకవేళ కట్టుకున్నట్లయితే కనుక కలర్ క్లాత్ కూడా అలాంటిదే ఉంది నా దగ్గర. సో ఇది ఆలోచిస్తున్నాను, ఇంకా అయితే నేను ఏమి డిసైడ్ చేసుకోలేదు. ఈ ఒక్క శారీకి మాత్రం ఇంకొక శారీ చూపిస్తాను. ఇది కొంచెం డిఫరెంట్ శారీ అండి. ఇది డార్క్ మెరూన్ మీద
లైట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇది అట్లాగే నేతే అలా వస్తుందండి. డిజైన్ అయితే బాగా కనిపిస్తుంది. మరి ఈ వీడియోలో నాకు అంత క్యాప్చర్ అవుతుందా లేదా తెలియట్లేదు. తెలుసు బాగా డార్క్ అన్నమాట. డార్క్ మెరూన్ కలర్ మీద కొంచెం లైట్ మెరూన్ కలర్లాగా కనిపిస్తుంది. బ్యాక్ అయితేనేమో ఇట్లా లైట్ మెరూన్కి డార్క్ మెరూన్ ఫ్లవర్స్ వచ్చినట్టుగా అనిపిస్తుంది. తెలుస్తుందా ఇది? ఇట్లాంటి శారీ, శారీ వెయిట్ కూడా చాలా తక్కువ అండి. చాలా బాగుంటుంది ఈ శారీ. దీనికి వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక శారీ అన్నమాట. శారీ నైట్ టైం కట్టితే చాలా బాగుంటుందండి. ఇది మీకు తెలుస్తుంది అనుకున్నాను. బాగా షైన్ అవుతూ ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ అట్లా అని. మరి ఇది ట్రాన్స్పరెంట్గా అయితే ఏమీ లేదండి. ఒక్క పొరమే తీసుకున్నా కూడా మనకు పెద్దగా ట్రాన్స్పరెంట్గా ఏం కనిపించదు. సో నేను ఎక్కువగా ఏంటంటే సింగిల్ ఫ్లీట్లో వేస్తూ ఉంటాను శారీస్. సో ఇది వచ్చేసరికి నాకు కంఫర్టబుల్గానే ఉంది. లోపలిది పెద్దగా ట్రాన్స్పరెంట్గా అట్లా ఏం కనిపించడం లేదు. సో ఇది అలా యూజ్ చేసుకోవచ్చు. సో ఇది తీసుకొని కూడా నేను ఒక 8-9 ఇయర్స్ అయిపోయింది అనమాట ప్లెయిన్ శారీస్. అప్పట్లో అంత పెద్ద ఫ్యాషన్ కాదు, బట్ నాకు ఇష్టం అని చెప్పేసి ఈ కలర్ చాలా బాగా నచ్చిందని చెప్పి తీసుకున్నాను. ఇంకొక శారీ చూపిస్తాను. ఇది నేను గుంటూరు వెళ్ళినప్పుడు ఈ కలర్ ఎందుకో నచ్చింది, సరే తీసుకున్నాను అనమాట. ఇది జస్ట్ 200 చెప్పారు. పెద్దగా కలర్ చాయిస్ కూడా లేకుండా అంత ఆ టైంలో. సో సరే బాగానే ఉంది కదా, దీన్ని మనం దానికి మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు, యూజ్ చేసుకుందాం అన్నట్టు తీసుకొచ్చాను. సో ఇది ప్లెయిన్గా కంటే కొంచెం మిర్రర్స్ కుడితే బాగుంటుందేమో అనిపించింది. దీనికి మనకు ప్లాస్టిక్ మిర్రర్స్ అంటారు కదా, అట్లా వేసి సింపుల్గా ఒక్కొక్క లైన్ తోటి ఇట్లా స్టిచ్ చేస్తూ వచ్చాను. ఇది కూడా నేను చేతితోటే చేసేసాను వర్క్. ఇది ఆరీ వర్క్ కూడా కాదు. ఇది ఆరీ వర్క్ చేయడానికి కూడా నాకు ఆ ఫ్రేమ్ మీద నుంచోలేదు క్లాత్. ఇది బాగా లైట్ వెయిట్ అండి. కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. మరీ అయితే బాగా ట్రాన్స్పరెంట్ అయితే కాదు, కొంచెం ట్రాన్స్పరెంట్గానే ఉంది. ఇది కూడా నేను ఇంకా కట్టలేదు. ఇది కొత్త శారీనే అనమాట. ఇది మరీ కొత్తది కూడా ఒక 1 ఇయర్ అయి ఉంటుంది ఈ శారీ కూడా తీసుకుని. ఇది ఒక శారీ. ఈ డబుల్ షేడ్ శారీస్ అంటారు కదా, వాటిల్లో శారీ అండి. ఇది సాటిన్ టైప్ అన్నమాట. ఇది మంచి ఎల్లో కలరు, గడపచ్చ కలర్ అంటారు కదా, అలాంటి కలర్ అన్నమాట. ఆ కలర్కి బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇట్లా ఆరెంజ్ కలర్ కనిపిస్తుంది. ఆరెంజ్ కొంచెం ఎల్లో మిక్స్ అయినట్టు అలాంటి ఒక కలరు. ఇటువైపు అయితే షైనింగ్ ఏముండదు, బట్ మనం కావాలంటే అటువైపు తిప్పి కట్టచ్చు, ఇటువైపు తిప్పి కట్టచ్చు. బట్ నాకు ఈ లోపల ఉన్న కలర్ అయితే అస్సలు నచ్చలేదు. సో నేను ఇట్లా కట్టే యూజ్ చేస్తున్నాను. ఇది కూడా నేను గుంటూరులోనే తీసుకున్నాను అండి. ఈ శారీ నాకు అక్కడ డైరెక్ట్ వెళ్తే మనకు ఎట్లయినా ఆన్లైన్ కంటే కూడా కొంచెం తక్కువ రేటు పడతాయి. 250 రూపీస్ పడింది నాకు అప్పుడు శారీ. ఇట్లా నేను 4 శారీస్ తీసుకున్నాను. దీంతోపాటు తీసుకున్నవి వచ్చేసరికి నేను ఫ్రెండ్స్ వాళ్ళకి కొంచెం ప్రెజెంట్ చేశాను. నేను ఇంకొక శారీ ఏమో డ్రెస్ కుట్టి ఇచ్చేసుకున్నాను. ఈ శారీ మాత్రం ఇలా ఉంచాను. ఇంకొక డార్క్ కలర్ శారీ ఉంది, అది గ్రీన్కి వచ్చేసరికి బ్లూ కలర్ అయితే వస్తుంది అనమాట. అది మధ్యలో ఎందుకు శారీ డ్యామేజ్ అయింది, ఆటోలో వెళ్తుంటే మేక్ గుచ్చుకొని మొత్తం ఇదైపోయింది, ఖరాబ్ అయిపోయింది. సో దాన్ని వచ్చేసరికి నేను ఇప్పుడు డ్రెస్గా డిజైన్ చేశాను. పాప వేసుకుంటుంది, నెక్స్ట్ టైం అది నేను వీడియోలో చూపిస్తాను. సో ఇది ఒక శారీ. ఇంకొక శారీ వచ్చేసరికి ఇట్లా మెరూన్ కలరు. ఇదేంటంటే మనకి బ్లాక్ను మెరూన్ కలర్ కలనేత వచ్చిందండి, షిమ్మరీగా. ఇప్పుడు వస్తున్నాయి మళ్ళీ ఈ శారీస్ వచ్చేసరికి బాగా ఫ్యాషన్ అయినాయి. ఇక్కడ ఈ శారీ వచ్చేసరికి నేను చెన్నైలో తీసుకున్నానండి. చెన్నై ప్యారిస్ కార్నర్ అని ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే అంత హోల్సేల్ మార్కెట్ అనమాట. మనకి గుంటూరులో వాసవి వైష్ణవ కాంప్లెక్స్ అలా ఉన్నాయి కదా, అట్లాగే ప్యారిస్ కార్నర్ అనేది అన్ని రకాల హోల్సేలు వస్తువులు అక్కడే దొరుకుతాయి. సో అక్కడ శారీస్ దొరికే సంత ఒకటి ఉంది. సో అక్కడ అన్ని శారీస్, డ్రెస్సెస్ ఇవి అన్నీ ఇవే ఉంటాయి అన్నమాట. సో అక్కడికి వెళ్ళినప్పుడు నేను ఈ శారీ తీసుకున్నాను. ఇది కొంచెం షిమ్మరీగా ఉంటుందండి క్లాత్, చూస్తే తెలుస్తుంది. ఇది బ్లాక్ అండ్ మెరూన్ కలర్ కలనైతే అన్నమాట. ఈ మెరూన్ కలర్ లైన్స్ వచ్చేసరికి లైట్ కొంచెం షిమ్మరీగా ఉంటాయి.
ఇది కొంచెం ట్రాన్స్పరెంట్ ఉన్నా కూడా శారీ కడితే చాలా అందంగా ఉందండి. ఈ శారీకి నేను వచ్చేసరికి ఒక బ్లాక్ కలర్ బ్లౌజ్ పేర్ అప్ చేసుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి 350 రూపీస్ పడిందండి. ఇప్పుడు ఈ షిమ్మరీ శారీస్ కూడా చాలా వస్తున్నాయి కదా, సో నాకు అక్కడ ఉన్న కలెక్షన్లో ఈ కలర్ బాగా నచ్చిందని చెప్పి నేను ఇది తీసుకున్నాను. ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తాను. ఇది గ్రే కలర్ శారీ, గ్రే కూడా కాదు గచ్చకాయ రంగు అంటారు కదా, సో ఎగ్జాక్ట్గా ఆ కలర్ అనమాట. క్రేప్ మెటీరియల్ ఈ శారీ, దీని కూడా నేను చెన్నైలోనే తీసుకున్నాను. సో ఇందాక చూపించిన మెరూన్ విత్ బ్లాక్ షిమరీ శారీను ఇది రెండు ఒకే చోట తీసుకున్నాను. సో ఇది నాకు 300 రూపీస్ పడింది. బాగా షైనీగా ఉంటుందండి మెటీరియల్, ఇట్లాగా మంచి లైట్ వెయిట్ కూడా. క్రేప్లో కొన్ని వస్తాయి కానీ మందంగా ఉంటాయి క్లాత్, మనం అసలు క్యారీ చేయలేము, చాలా వెయిట్గా ఉంటుంది. ఇది వచ్చేసరికి పల్చర్ శారీ అండి, పల్చగా ఉంటుంది. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూడా ఈజీగా క్యారీ చేయొచ్చు, అంత వెయిట్లెస్గా ఉంటుంది అనమాట శారీ. ఇది వాషెస్కి ఏంటంటే ఎన్ని వాష్ చేసినా కూడా ఇది షైనింగ్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. సో నేను ఈ శారీ ఒకటి తీసుకున్నాను. నేను నెక్స్ట్ వీటికి నేను ఎలాంటి బ్లౌజెస్ పేర్ అప్ చేసుకున్నాను ఏంటి అనేది ఇంకొక వీడియో చేస్తాను. ఈ వీడియోలో నేను ఓన్లీ ప్లెయిన్ శారీస్ మాత్రమే చూపిస్తున్నాను. ఇప్పుడు ఇంకొక శారీ చూపిస్తాను. ఇదన్నమాట, ఇంత ముందు నేను ఒక ఎల్లో కలర్ శారీ చూపించాను కదా, మంచి గడపచ్చ ఎల్లో అంటారు అలాంటి కలరు. ఇది కూడా అట్లాగేనండి, కలనేత అంటే డబుల్ శారీ అనమాట. ఎట్లా చెప్పాలండి, ఫ్రంట్ ఒక కలర్ ఉంటుంది, బ్యాక్ ఒక కలర్ ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి మంచి డార్క్ నెమలికంఠం కలర్. ఈ శారీని ఇట్లా అయినా కట్టుకోవచ్చు, లేదంటే ఇట్లా అయినా మన ఇష్టం అనమాట. సో ఇటువైపు ఏంటంటే సాఫ్ట్ సాటిన్ టైప్లో ఉంటుంది క్లాత్. ఇది వచ్చేసరికి పీకాక్ గ్రీన్కి మెరూన్ కలర్, మీకు తెలుస్తుంది అనుకుంటాను డబుల్ కలర్ షేడ్, మెరూన్ కలర్ షేడ్ వచ్చిందనమాట. సో ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ తీసుకుని కూడా నేను చాలా నాళ్ళు అయిపోయింది, వాష్ పడినా కూడా ఈ శారీ ఏం పాడవలేదు. నేను అనుకున్నాను చేపట్టగాని పోగులు వచ్చేస్తుందేమో అనుకొని, బట్ నేను ఇప్పటికీ ఒక 10-15 టైమ్స్ కట్టుంటాను, అట్లాంటిది ఏం లేదండి. శారీ అయితే చాలా బాగుంది. ఈ శారీ కూడా నేను గుంటూరులోనే తీసుకున్నాను, గుంటూరు వచ్చినప్పుడు తీసుకుంది. ఇది 250 రూపీస్ పడింది నాకు శారీ. ఇదన్నమాట శారీ, ఇవి కూడా ఈజీగానే దొరుకుతున్నాయి. బట్ ఇట్లా కలనేత కలర్గా డబుల్ షేడ్ శారీస్గా వస్తున్నాయా లేదా అనేది తెలియట్లేదు. ఇప్పుడు చాలా శారీస్ చూసా కానీ ఇది సింగిల్ షేడ్ కనిపిస్తుంది, బ్యాక్ సైడ్ ఒక షేడ్ అంతే అనమాట. నేను అనేది ఇట్లా పైన ఒక కలర్లోనే 2 షేడ్స్ కనిపించేట్టుగా అయితే ఇప్పుడు కొంచెం రేర్గా వస్తున్నాయి. ఇప్పుడు నేను ఇంకొక శారీ చూపిస్తాను. నా ఫేవరెట్ శారీ అండి బ్లాక్ కలర్. ఇది ప్లెయిన్ బ్లాక్ శారీ అండి. ఈ శారీ వచ్చేసరికి నాకు గుంటూరు నుంచి ఏదో షాప్ వాళ్ళే ఆన్లైన్లో పెట్టారు, యూట్యూబ్లో చూసి నేను అందులో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. బ్లాక్ కలర్ ప్లెయిన్ శారీస్ కష్టంగానే ఉంది, అస్సలు దొరకలేదు. నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. సో వీళ్ళు అందులో ఫ్రీ షిప్పింగ్ పెట్టారనమాట, సో వెంబటే నేను బ్లాక్ కలర్ శారీ ఒకటి ఆర్డర్ ఇచ్చి తెప్పించుకున్నాను. 350 రూపీస్ పడిందండి ఈ శారీ. ఇప్పుడు దాదాపుగా అందరి దగ్గర ఉండే ఉంటాయి, సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కాస్ట్ చెప్తున్నారు. సో వాళ్ళ దగ్గర నాకు కొంచెం ఓకేగా అనిపించింది, తీసుకోవచ్చు పర్వాలేదు అనిపించింది ఆ కాస్ట్కి. సో నేను అక్కడి నుంచి తెప్పించుకున్నాను. ఇది ఒక బ్లాక్ శారీ. సో ఇవి ఇన్ని ఉన్నాయన్నమాట నా దగ్గర ప్లెయిన్ శారీస్ కలెక్షన్స్. సో నేను నెక్స్ట్ వీడియో వచ్చేసరికి వీటికి నేను బ్లౌజ్ ఎలా అయితే పేరప్ చేసుకున్నానో అవి చూపిస్తాను, డిజైనర్ బ్లౌజెస్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అట్లాగే శారీస్ ఎలా ఉన్నాయో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.